Hello friends, welcome back to my channel. Ippudu da man channel evaraithe subscribe cheyaledo please subscribe to our channel. So ee roju manam Malaysia nunchi Thailand velthunnam anamata. So Thailand lo Bangkok Pattaya ee rendu cities cover chestunnamu. So Kuala Lumpur ma room daggar nunchi chinnaga airport start ayyamu. Kuala Lumpur terminal 2 ante KLIA 2 airport anamata. So అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ లో బిల్డింగ్ భలే ఉంది కదా, ఒకదాని ఒకటి కనెక్టివిటీ లాగా. సో ఆల్మోస్ట్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరకు రీచ్ అయ్యాం అన్నమాట. బిల్డింగ్ కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది. సో ఇది కౌలాలంపూర్ టు కేఎల్ఐ 2 టెర్మినల్ అన్నమాట. సో మనకి కేఎల్ఐ 1 అండ్ కేఎల్ఐ 2 ఉంటుందని చెప్పాను కదా మనం ప్రీవియస్ వీడియోస్లో. సో ఇది కేఎల్ఐ 2 అన్నమాట. ఇక్కడ ఇది ఎక్కువ ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ ఏ ఉంటాయి. ఇదేంటంటే చీప్ అండ్ బెస్ట్ ఈ ఏషియా కంట్రీస్లో తిరగడానికి. మనకు రేట్ చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. నాకు అరౌండ్ ఈ ఓన్లీ వన్ వే టికెట్ వచ్చేసి అరౌండ్ ఒక 5000 దాకా పడింది, 5000 రూపీస్. సో ఇదిగోండి మనం కేఎల్ఐ 2 మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇదిగోండి గ్రాబ్లోంచి దిగేసాం, అంటే కార్ బుక్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తున్నాము, సో అందుకని కార్లో వచ్చేసాం. సో దిగేసాము. ఇక్కడ చూడండి మనకి వెనక మొత్తం మన బ్యాగ్స్ తీసుకెళ్లే క్యారియర్స్ ఉన్నాయి. సో మనం చిన్నగా మన గ్రాబోడికి బై బై చెప్పేస్తే వాడు వెళ్ళిపోయాడు. మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాము. సో మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకు అవుట్ సైడ్ కూడా మనకి వ్యూ ఉంటుంది అన్నమాట టెర్మినల్లో. ఇదిగోండి చూడండి ఏరేషియా ఫ్లైట్స్, మై ఎయిర్లైన్ అనేసి సో ఫ్లైట్స్ ఉన్నాయి. ఇదంతా ఏరేషియా టెర్మినల్ అనమాట. కేఎల్ఐ 2 ఎక్కువ ఈ వీడియో కనబడతాయి, రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఇదంతా అవుట్ సైడ్ ఏరియా. మనం ఇక్కడ నుంచి కొంచెం వ్యూ కూడా బాగుంటుంది, ఫ్లైట్లో అవి ల్యాండ్ అయ్యేదంతా చూడొచ్చు. సో చిన్నగా మనం ఇప్పుడు ఏం చేసామంటే మనకి ఇప్పుడు కరెన్సీ కావాలి కదా, థాయిలాండ్ వెళ్తున్నాం. సో మన దగ్గర రింగెట్స్ కావాలి. సో రింగెట్ మా అకౌంట్లో ఉన్నాయి. ఇక్కడ మే బ్యాంక్ ఏటీఎం దగ్గరకు వచ్చేసి రింగెట్స్ విత్డ్రా చేసాము, ఆల్మోస్ట్ 3000 రింగెట్స్. సో ఇక్కడ మే బ్యాంక్ మా మే బ్యాంక్దే కన్వర్షన్ ఉందన్నమాట. సో వీటి దగ్గర పోయి కన్వర్షన్ రేట్ ఎంత అని అడిగామన్నమాట. వీడు చాలా ఎక్కువ అంటే చాలా తక్కువ ఇస్తున్నాడు కన్వర్షన్ రేటు. సరే వీడు కాకుండా ఇంకెవరైనా బెటర్గా దొరుకుతారేమన్నా అనేసి చూస్తున్నాము ఇక్కడ వేరే ఎక్స్చేంజ్. అది కాక మనకు ఫ్లైట్ టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. సో మేము అందువేళ ఇంకెళ్తా ఉన్నాం, వేరే ఎక్స్చేంజ్ ఏమైనా కనపడతాయేమన్నా అని చెప్పేసి. సో ఇటు సైడ్ ఏమో ఫారినర్స్ వచ్చారు. ఇది చూడండి వీళ్ళు మంచిగా పెద్ద పెద్ద బోట్లు వేసుకొని వీళ్ళు అవే లగేజ్లు మన ఎయిర్పోర్ట్లో బుక్ చేసుకుంటాం కదా వెయిట్. సో దానికి తోడు వీళ్ళు బోట్లు లాంటి బుక్ పెట్టుకొని చూడండి తీసుకెళ్తున్నారు అందరు, లేడీస్ జెంట్స్ అందరు కలిపి. మరి వీళ్ళు ఎక్కడ ట్రావెల్ అవుతున్నారేమో కానీ. సో మనం రింగెట్స్ అయితే విత్డ్రా చేసాం 3000 రింగెట్లు. సో దానికి థాయ్ బాటిల్ కన్వర్ట్ చేసుకుందాము. సో సో మొత్తం ఇనీషియల్గా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ 1800 రింగెట్స్కి మార్చాము. మనకి అరౌండ్ ఒక 13000 బాత్లు అలా వచ్చాయి. ఇక్కడ ఇదిగోండి ఏఎం బ్యాంక్ అనేసి వీడు కొంచెం గుడ్ ప్రైస్ ఇస్తున్నాడు మాకు. 1 రింగెట్కి వచ్చేసి 7.35 థాయ్ బాత్లు ఇచ్చాడు. సో మనం ఇందా మే బ్యాంక్లో అడిగితే వాడు 7 ఇస్తా అన్నాడు, అందుకని చెప్పేసి అక్కడ తీసుకోలేదు. ఇక్కడ బోర్డు ఉంచుకోండి కేఎల్ఐ టెర్మినల్ 2, ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్తే మనకు పెద్ద డిస్ప్లే ఉంటుంది. సో మనం బ్యాగేజ్ ఎక్కడ డ్రాప్ చేయాలి, మనం బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలి, అదంతా ఉంటుంది. ఇక్కడ బాగా పోలీసులు ఉంటారు. సో వాళ్ళు మనల్ని కదిలీరు, బట్ మనమేమి అంటే దగ్గర కనబడితే ఆపి మన పాస్పోర్ట్ వీసా డీటెయిల్స్ చూస్తారు, బట్ నో వరీస్. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేసి మనం బ్యాగేజ్ డ్రాప్ చేసిన దాకా మనతో వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు. ఒకవేళ లగేజ్ ఎక్కువైతే మనం వాళ్ళకి ఇచ్చి పంపేయచ్చు అనమాట. సో మనకి ఇదిగోండి ఇది అంతా కేఎల్ఐ 2 టెర్మినల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాగేజ్ డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ XYZ అలా ఉన్నాయి. మనం వెళ్ళేసి మన బ్యాగేజ్ మాకేం లేదు, మేము ఎందుకంటే క్యాబిన్ బ్యాగేజే చేసుకున్నాం. ఒక 4 డేస్ ట్రిప్పే కాబట్టి మామూలుగా 7 కేజీస్ వెయిట్ ఉంటుంది. సో అదే చేసుకున్నాము, జస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకుందాంలే అనేసి వెళ్ళామన్నమాట. మేమే కౌంటర్లో ఉన్నాం, ఎవరు లేరు ఆల్మోస్ట్. ఇదిగోండి మనది మై ఎయిర్లైన్. సో ఇక్కడ కౌంటర్ అంతా ఖాళీగా ఉంది, అందరు బ్యాగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. మేమే లాస్ట్ ఇంకా వెళ్ళి గబగబ ఫాస్ట్గా వెళ్ళి మన బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక అక్కడ మనకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వేరే ఎయిర్లైన్స్ వాళ్ళకి అదిగోండి అక్కడ చెక్ చేస్తున్నారు 7 కేజీ వెయిట్ ఉందా లేదా, బ్యాగ్ పెద్దదా చిన్నదా అని. ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ఇమిగ్రేషన్ అనమాట. ఇదిగోండి ఇదంతా ఇమిగ్రేషన్ లైను, ఫారినర్స్కి మలేషియన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వీడియో తీనిరు. సో మనం లోపలికి వెళ్ళా తీస్తాం. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. సెక్యూరిటీ చెక్ అయిపోయాక కూడా మనకి ఇంకా డైరెక్ట్గా మనం గేట్ దగ్గరికి వెళ్తాం, ఎయిర్పోర్ట్ అదే మన ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళేసి మనకి మన ఫ్లైట్ వస్తుంది. సో అందువల్ల మనకు డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి, మనకి ఏమైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు, బాటిల్స్ కానీ సిగరెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇటువంటివి అన్నీ. ఇదిగోండి మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు ముందర గేట్ చూసుకోవడానికి. సో మీ రూపు ఇక్కడ పర్ఫ్యూమ్స్ అని అవి ఉంటే ఒక రౌండ్ వేసాము, మాకు టైం అయిందిలే అని చెప్పేసి. ఇదిగోండి ఇంక ఇక్కడ మళ్ళీ ఒక మనకి జనరల్ సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంటుంది మలేషియాలో, అండ్ దెన్ ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. 2 టైమ్స్ ఉంటుంది మలేషియాలో.
వెళ్ళేటప్పుడు. సో మనం ఇదిగోండి ఆల్మోస్ట్ మన ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి ఇది అమ్మ ఎయిర్ ఏషియా ఫ్లైట్, మనం చేసుకుందాము మై ఎయిర్లైన్స్ అన్నమాట. దీని పక్కనే పార్క్ చేసి ఉంది. అదిగోండి ఆ చిన్న ట్రాలీలా, అదే చిన్న లారీలాగా వెళ్తుంది కదా, దాంట్లోంచి మన లగేజ్ వస్తాయి. ఇదిగోండి ఈ లారీలోనే అమ్మ మనకి ఈ ఆయిల్కి సంబంధించినవి కానీ లేకపోతే ఫ్లైట్లో ఉండే యూరిన్ ఇవన్నీ కానీ రిమూవ్ చేసేవి ఈ లారీలు ఇవన్నీ. ఇదిగోండి మన ఫ్లైట్ ఇక్కడ పార్క్ చేశారు. చిన్నగా మనం లోపలికి వెళ్దాం. మనం మేము అందరికంటే లాస్ట్ తీసుకోవడం వల్ల ఫ్లైట్ టికెట్లు ఖాళీ లేనట్టున్నాయి. సో అందుకని చెప్పేసి మాకు కొంచెం స్పెషల్ టికెట్స్ ఇచ్చాడు. ఇదిగోండి ఇదంతా ఎయిర్ ఏషియా ఫ్లైట్. సో దాని ఫ్యూయల్ అదంతా గ్రౌండ్లో ఉంటుంది, వాళ్ళకి కావాల్సినట్టు ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి మనం ఫ్లైట్ లోపలికి వచ్చేసాము. మన ఎయిర్ హోస్టెస్ మనకి హాయ్ చెప్పి మన టికెట్ నెంబర్ చెక్ చేసి మన సీట్ ఎక్కడో చెప్తారు. మేము ఫస్ట్ సెకండ్ రోలో కూర్చున్నాము, ఫస్ట్ రో ఖాళీగా ఉంది యువతల సైడ్. సో యువతల సైడ్ ఏమో చిన్న పాప కూర్చుందన్నమాట, బాగుంది. ఇదిగోండి ఇది ఈ రెడ్ సీట్స్ అన్నీ ఏమో కొంచెం ప్రీమియం సీట్స్ అన్నమాట, బ్యాక్ ఏమో రెగ్యులర్ సీట్స్. మనం మేమే బుక్ చేసుకోలేదు, ఇంకా వాడికి మేమే లాస్ట్ వచ్చాం కదా, ఇంకోడికి ఏ ఖాళీ లేనట్టున్నాయి, మాకు ఇవి ఇచ్చేశాడు. సో చూడండి మన బ్యాగేజ్ ఇదిగోండి ఇలా దీంట్లోంచి చిన్నగా మన ఫ్లైట్లోకి వేసేస్తున్నారు. మన బ్యాగ్లు ఏమైతే ఉన్నాయో అవి ఇదిగోండి ఇక్కడ చూడండి. ఎయిర్ ఏషియా ఫ్లైట్లు చాలా పార్క్ చేసి ఉన్నాయి. ఇంకా తర్వాత మనకి క్యాబిన్ క్రూ ఉంటారు కదా, అదేండి ఎయిర్ హోస్టెస్. వాళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉంటారు మనకి, ఫస్ట్ మలేషియన్ లాంగ్వేజ్లో తర్వాత ఇంగ్లీష్లో. సో మన ఫ్లైట్ ఫ్లై అయింది చూడండి. మేఘాల్లోంచి సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు అనమాట. మన ఫ్లైట్ ఈవినింగ్. సో మనం ఆల్మోస్ట్ 8:30 కలా థాయిలాండ్లో దిగుతాము. సో ఇక్కడ మేము 6 ఫ్లై అయ్యాము, అంటే మనకి అరౌండ్ 2 hours 20 minutes అనమాట ఫ్లైట్ జర్నీ. సో రీజనబుల్ ప్రైస్కే వస్తుంది. మేము జస్ట్ 1 day బిఫోరే బుక్ చేసుకున్నాము, మాకైనా కానీ తక్కువే పడింది ఫ్లైట్ టికెట్. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ 2 airports ఉంటాయి బ్యాంకాక్లో, ఒకటేమో కొత్తది పాతది. సో మీరు పాత ఎయిర్పోర్టు బుక్ చేసుకోండి, కొత్తదేమో సువర్ణభూమి ఎయిర్పోర్టు. సో అక్కడికి వద్దు, అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పాత ఎయిర్పోర్టు చేసుకోండి. ఇదిగోండి ఇదేమో ఫ్రీ డ్రింక్, ఫ్రీ తిమిరివిల్ల లాంటి మనం వాటర్లో కలుపుకొని తాగుతామే అటువంటిది ఒకటి ఇచ్చాడనమాట. సో మనకి నైట్ అయింది, చందమామ మాత్రం ఫుల్ మూన్ అనమాట. మేము ఫ్లై అయిన రోజు మేమేమో మేఘాల్లో ఉన్నాం కదా, కింద కనపట్లేదు కానీ ఓన్లీ ఆ లైటింగ్ వడికి చూడండి భలే కనపడుతుంది కదా, ఏదో మన బైక్ మీద వెళ్తుంటే టార్చ్ లైట్ వచ్చినట్టు. సో మనం ఆల్మోస్ట్ థాయిలాండ్ రీచ్ అయ్యామన్నమాట. చూడండి మేము థాయిలాండ్ సిటీ ఫస్ట్ చాలా చిన్నదిలే, ఒక చిన్న దీవి కదా అనుకున్నాము. మా కౌలాలంపూర్ కంటే చాలా పెద్దగా ఉంది, అసలు ఎంత దూరం ఫ్లై అయినా కానీ వస్తానే ఉందన్నమాట. ఆ హైవేలు కానీ ఆ సిటీ కానీ అదంతా చాలా పెద్దది. మా కౌలాలంపూర్ కంటే మరి 4-5 times ఎక్కువ ఉంటుందో ఏమో, జనాభా అయితే తక్కువే 70 lakhs అంట, కానీ థాయిలాండ్ సిటీ మాత్రం చాలా పెద్దది, చాలా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి స్టేడియం కూడా ఉంది, స్టేడియంకి భలే లైటింగ్ వేసి భలే కనపడుతుంది చూడండి రౌండ్గా. మేము కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇండోర్ స్టేడియము అదంతా. టాప్ వ్యూ అయితే ఫ్లైట్లోంచి అదిరిపోయింది, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ నేను చూసిన వాటిల్లో. అంటే నేను చెన్నై హైదరాబాద్ ఇదంతా ఫ్లై అయ్యా కదా, కౌలాలంపూర్ కానీ ఇంకా వైజాగ్ కూడా ఫ్లై అయ్యా. వైజాగ్ కూడా బాగుంటుంది కానీ నాకు థాయిలాండ్ ఇది బాగా అనిపించింది, ఎందుకంటే చాలా పెద్దది. అండ్ దెన్ హైవేస్ కానీ వాడు డిజైన్ చేసిన ఇల్లు కూడా చూడండి భలే కట్టాడు, వరుసన ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కానీ ఇదంతా చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో అంత ఉంది థాయిలాండ్ సిటీ. నేనేమో అనుకున్నా కానీ చాలా పెద్దది, అండ్ దెన్ చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట. టాప్ వ్యూవే బాగుంది, ఇంత బాగుంటే మనం కింద దిగితే ఇంకా మనకు కావాల్సినవన్నీ థాయిలాండ్లో దొరుకుతాయి. సో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను థాయిలాండ్లో ఏవే ప్లేసులు బాగుంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మీకు ఎక్కడెక్కడికి పోతే ఏమేమి దొరుకుతాయి. సో పబ్ సైడ్లా ఉంటాయి, అండ్ దెన్ మసాజ్ సెంటర్లు ఇటు ఉంటాయి. సో అన్ని వీడియో అన్ని మీకు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ వీడియో చూడండి, అన్ని వీడియోస్ తప్పకుండా. థాయిలాండ్ సిరీస్ బాగుంది ఎందుకంటే అక్కడ ప్లేసెస్ అలా ఉన్నాయన్నమాట. సో ఇదంతా థాయిలాండ్ సిటీయే, అదిగాక మేము ఫ్లై అయినప్పుడు బాగా వానబడింది. సో అందుకని బాగా ఆల్మోస్ట్ వాటర్తో నిండిపోయింది అనమాట. చూడండి ప్రతి ఒక్క చోట వాటర్ ఉన్నాయి. అండ్ దెన్ మేము రన్వే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా రన్వే మీద అంతా చాలా వాటర్ ఉంది. సో వాడు ముందలే అనౌన్స్ చేశాడనమాట ఫ్లోట్స్తో ఉంది. ఇదిగో చూడండి వాటర్ ఎలా కనబడుతున్నాయో, ఫ్లడ్స్ వచ్చాయి, కొంచెం లేట్ అవుతుంది డిపార్చర్ అనేసి. మనం ఆల్మోస్ట్ ఇదిగోండి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము థాయిలాండ్ది. ఇదిగోండి చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో, ఇదిగోండి మనకి వాటర్ కనబడతా ఉంది కదా. మనం ఎట్టన్నో లక్కీగా వాన్ పడేటప్పుడు ల్యాండ్ అవ్వలేదు, ఎందుకంటే ల్యాండ్ అయ్యేటప్పుడు వాన్ పడితే కొంచెం ఫ్లైట్ షేక్ అవుద్ది అనమాట, మనం భయపడతాము. సో మనం చిన్నగా సక్సెస్ఫుల్గా థాయిలాండ్లో ల్యాండ్ అయ్యాము, సో ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ ఏంటంటే ఏరేషియా వడి ఇది ఇటు కూడా ఏరేషియా వడియే ఎక్కువ ఉన్నాయి ఫ్లైట్స్. సో మనం ఇంకా ఫ్లైట్ దిగేసి కిందగా బయటికి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ థాయిలాండ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చాం అనమాట.
సో వీసా అన్న అరైవల్ మేమైతే ముందర బుక్ చేసుకోలేదు, ఇక్కడ వీసా అన్న అరైవల్కి ఇక్కడ తీసుకుందాంలే అని వచ్చాము. సో ఇక్కడ 2,200 తాయి బోతలు అనమాట వీసా అన్న అరైవల్. ఇక్కడ చూడండి ఆటో క్లీనింగ్ రోబోట్ పెట్టాడు, భలే ఉంది కదా, మనం ఎటు పోతే అటు వస్తుంది అది కూడా. నేను తప్పించుకొని పక్కకు వచ్చేసా, ఆటో క్లీన్ చేస్తా ఉంది. సో ఆ వీసా అన్న అరైవల్కి ఇక్కడ ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడే, ఇండియా కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడ 300 తాయి బాతలు కట్టాలి. వేస్ట్, వాడు 6 ఫోటోస్ ఇస్తాడు అండ్ దెన్ వేస్ట్ ఆఫ్ మనీ. పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటరు, ఏదో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. 300 బాతలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 700 రూపీస్. అదొకటి ఫస్ట్ మేము ఫేస్ చేసింది. మేము లక్కీగా మా దగ్గర ఉన్నాయి, బట్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి దగ్గర లేదు, ఇంకా అతను పోయి తీర్చుకున్నాడు అనమాట. సో ఇక్కడ వీసాకి ఏంటంటే 2,200 తాయి బాతలు పే చేయాలి, ఆల్మోస్ట్ 5,000 రూపీస్. ఇంకెక్కడ ఏంటంటే మనకి అక్కడ మనకి వీసా జస్ట్ స్టాంప్ వేస్తాడు, స్టాంప్ వేసాక ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ కూడా చాలా పెద్దది వీడిది. సో ఇమిగ్రేషన్ అయిపోయింది మనది, మన వీసా మీద అంటే ఎన్రోల్ ఉంటారు అని అడుగుతాడు. ఎన్రోల్ ఉంటారని ఆల్మోస్ట్ మనకు 2 వీక్స్ స్టాంప్ వేసిస్తున్నాడు అందరికీ, అంటే మా ఫ్రెండ్స్ అందరికీ చూసాము, అందరికీ అలానే 2 వీక్స్ స్టాంప్ వేసి ఇచ్చాడు. మీకు కూడా చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇది వాడేసే స్టాంపు. ఇంకా ఇక్కడ ఏంటంటే బ్యాగేజ్ చెకింగ్, ఆ పైన అంతా ఇమిగ్రేషను. సో ఇంక ఇటు ఎగ్జిట్ అనమాట, ఇంక ఇటు వెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనుకున్నాము, బట్ ఇది ఎంత క్లోజ్ చేసి ఉంది, మన బ్యాగ్ సెక్యూరిటీ చెకప్ అయితే ఏం లేదు. ఇంక మేము ఇంక డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి ట్యాక్సీస్ కానీ అండ్ దెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అని అండ్ దెన్ మనకి సిమ్ములు కానీ ఇవన్నీ ఉన్నాయి. మేము ఇక్కడైతే ఏం చూసుకోలేదు, ఎందుకంటే మేము అక్కడ మలేషియా నుంచి వచ్చేటప్పుడే రోమింగ్ ప్యాక్ యాక్టివేట్ చేసుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ అయితే తీసుకోలేదు, మాకు అదే రోమింగ్ తక్కువలోనే దొరికింది. సో అందుకని చెప్పేసి మేము అక్కడి నుంచి రోమింగ్ ప్యాక్ వేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి వెయిటింగ్లో ఎంతమంది ఎన్ని ఫ్లగ్ గార్డ్స్ పట్టుకొని ఉన్నారో. మన దగ్గర యాక్చువల్గా జనాలు ఉంటారు కదా, వీళ్ళు నించో లేకో మరి ఏమో కానీ ఇలా తగిలిచ్చేసి వెళ్ళిపోయారనమాట. నేను ఫస్ట్ టైం ఇలా చూడటం ఎయిర్పోర్ట్లో, ఇన్ని ఫ్లగ్ గార్డ్స్ ఇలా డిస్ప్లేలో పెట్టడం. ఇక్కడ ట్యాక్సీలు మాత్రం చాలా ఉన్నాయి అండ్ దాని రంగురంగులు ఉన్నాయి. మన దగ్గర ట్యాక్సీ అంటే ఒక కలరే ఉంటుంది కదా, ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో, అన్నీ పింక్, అన్నీ కలర్లు ఉన్నాయన్నమాట. అండ్ దెన్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ ఉంటాయి, బాగా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి, ఒకదాని బట్టి ఒకటి వస్తూనే ఉన్నాయి. మీరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ తక్కువ మంది అయితే ఈ బస్సు ప్రిఫర్ చేయండి. అండ్ దెన్ దీనికి ఆనుకొని మనకి ఎయిర్పోర్ట్కి ఆనుకొని మెట్రో కూడా ఉంటుంది. సో మెట్రో కూడా ట్రై చేయండి. మేమైతే 3 ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ఎక్కువ పట్టలేదులే అని చెప్పేసి మేము గ్రాబ్లో ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. ఇక్కడ గ్రాబ్, బోల్ట్ అని రెండు ఉంటాయి, ఈ హెయిలింగ్ యాప్స్ అంటే మన ఓలా, ఊబర్ లాగా. సో మాకు ఆల్రెడీ మలేషియాలో గ్రాబ్ ఉంది, సో సేమ్ అది ఇక్కడ వర్క్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం, వీళ్ళకి లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అసలు రాదు ఆల్మోస్ట్ చాలామందికి. మొత్తం ట్రాన్స్లేటరే వాడతారు, గూగుల్ ట్రాన్స్లేటర్, అదొకటి ట్రాన్స్లేటర్ అయితే వాడండి. ఎందుకంటే ఇంగ్లీష్ వీళ్ళకి చాలామందికి రాదు, వీళ్ళు ఏం చెప్పాలనుకున్నా కానీ ఇంగ్లీష్ అదే గూగుల్ ట్రాన్స్లేటర్లోనే చెప్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ టోల్స్ ఇవన్నీ ఇంక మనలాగే కామన్, బట్ కానీ ఇంకా వీళ్ళు ఇంకా ఓల్డ్ దగ్గరే ఉన్నారు, మాన్యువల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. RFID కానీ టచ్ అండ్ గోల్ కానీ ఇక్కడ ఏం రాలేదు. మనం ఆల్మోస్ట్ బ్యాంకాక్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. మేము ఆ సిటీలో ఏమేమి చూసాము, బ్యాంకాక్ సిటీ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్